प्लीज रेस्पॉन्ड। हेलो सुन रहे विजय कुमार गर्ग? विजय कुमार गर्ग म्यूट लो रवि दें गारु, म्यूट। या प्लीज रवि गारु यस। నాగార్జున యాదవ్ గారు మాట్లాడుతున్నట్టున్నారు, ఆయన మాట్లాడినండి. నేను లేదండి, చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం, ఆయన వాయిస్ వినిపించట్లేదు. మీరు మాట్లాడండి, మీరు మీరు రెస్పాండ్ అయితే తర్వాత వాళ్ళకి అవకాశం ఇస్తాను. రవి గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర ప్యానలిస్టులకి అలాగే 99 వీక్షకులకి అందరూ కూడా శుభోదయం అండి. ప్రత్యేక హోదా గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈరోజు మళ్ళా పార్లమెంట్లోని మళ్ళా అదే ఇష్యూ మీద వాళ్ళు రెస్పాండ్ అయినా ఇదంతా కూడా ఎవరైతే ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు సమాధానం చెప్పాలండి, క్లియర్గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ సప్తగిరి ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి నేను ఇంకా విషయం మాట్లాడను. ఆయన ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. అంటే 2019లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలాగే భవిష్యత్తు ఇవన్నిటిని చూసుకుని ఆ రోజు ప్రత్యేక హోదా మనకి చాలా ఇంపార్టెంట్. 14లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు డెవలప్ చేసుకోవాలి, తద్వారా ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల నుంచి ఇంకా బెటర్ పరిస్థితులకు వెళ్ళాలి అంటే ఆ రోజు 100% ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక హోదా మాట్లాడేటప్పుడు కేవలం ఒకే ఒక్క విషయం మీద అందరు నాయకులు మాట్లాడారు, అది ఇండస్ట్రీస్ వస్తాయి, వాళ్ళకి రాయితీలు కనీసం ఒక 10 సంవత్సరాలైనా కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడారు. సాక్షాత్తు మన ఉపరాష్ట్రపతి గారు కూడా మాట్లాడారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి. అలాగే ఆ లెక్కలో ఆ రోజు ఇండస్ట్రీస్ గురించి చాలా మాట్లాడి ఇండస్ట్రీస్ ఇంకా వెల్లువెత్తుతాయి, దానివల్ల మనకి ఆర్థికంగా బాగుపడతాం, మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ బాగుపడుతుంది, ఇవన్నీ కూడా చర్య తీసుకునే దీనంతటి వల్ల ప్రత్యేక హోదా వల్ల ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతో మాట్లాడటం, ఆ మాట్లాడిన తర్వాత ఎవరి రాజకీయ అవసరాలకు వాళ్ళు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒకటైతే మీకు గుర్తు చేస్తున్నా, అప్పుడున్న పరిస్థితికి ఒకవేళ ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చాం, ప్రత్యేక హోదాతో 1 రూపాయి వస్తే ప్రత్యేక ప్యాకేజీతో 2 రూపాయలు వస్తాయి, దానివల్ల మనం ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కోసం మనం కన్వర్ట్ అయ్యామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ తర్వాత మళ్ళా ప్రత్యేక హోదా కావాలని స్టాండ్ మార్చారు. ఆ తర్వాత వీళ్ళు కూడా ఆయన వల్ల కాదు, మాకు 25 సీట్లు ఇచ్చేస్తే మేము మళ్ళా ఎంత మాస్గా అంటే ప్రతి మీటింగ్ లోని కూడా మేము మెళ్ళు వంచేస్తాం, అవి వంచేస్తాం, ఇవి వంచేస్తాం అని చెప్పారు. వాస్తవానికి 2019కి పార్లమెంట్ లో నిలబడే అంటే పార్లమెంట్ కి నిలబడే ఈ 25 కాన్స్టిట్యున్సీలకు గట్టిగా ఉంటే ఒక 5 నుంచి 6 కాన్స్టిట్యున్సీలకు మాత్రమే ఎంపీ క్యాండిడేట్లు ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు కేవలం ఇదొక్క అంశం మీదే పూర్తిగా గెలటం జరిగింది, 22 ఎంపీలు గెలటం జరిగింది. అయితే నేనేమంటానంటే వాళ్ళకే ప్రత్యేకం ఎలా ఉంటుందంటే ఇంతకు ముందు మా కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు 18 మందిని రిజైన్ చేపించి మళ్ళా గెలిపించారు. యా అబ్సల్యూట్లీ కావాలి, అది మంచి పద్ధతి. ఎందుకంటే వాళ్ళది కాదు కదా, పక్కోడి కూడు మనం తినడం ఏంటి అనే పరిస్థితులు ఆ రోజు ఉంది. ఆ ధోరణి ఈ రోజు ఎక్కడ పోయింది అనేది నేను అడుగుతున్నా. ఆ రోజు రిజైన్ చేయడం కోసం పార్లమెంట్ లో ఇదే వైఎస్ఆర్సీపీ ఒక్కసారి చూస్తే వాళ్ళు 8 గంటలు పార్లమెంట్ లో ఉన్నారు, 8 గంటలు పోరాటాలు చేశారు. ఈ రోజు 8 గంటలు పార్లమెంట్ లో ఉన్నారు, 8 గంటలు పోరాటాలు చేస్తారు, 8 గంటలు చేశారు, ఏం అడుగుతున్నారు? ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది రవి గారు, వాస్తవానికి ఉంటది ఈ రోజు పూర్తిగా. అయితే ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే వాస్తవానికి పొయ్యి ఒక పెనంలోని ఉన్న పరిస్థితుల్ని పొయ్యిలోకి జార్చారు. ఆ పొయ్యిలో నుంచి కూడా ఈరోజు పాతాళంలోకి వెళ్ళిపోయింది అనేది మేము చాలా క్లారిటీగా చెప్తున్నాం. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితులు ఈ రోజు మారుతా వస్తాయి. ఈ రోజు నేను చాలా క్లారిటీగా మేమైతే చాలా క్లారిటీగా ఈ రోజు ప్రత్యేక హోదా లేదా అందరూ అంటున్నట్టు 7 లక్షల కోట్లు అప్పుంది ఈ రాష్ట్రానికి. ఆ 7 లక్షల కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తే వీళ్ళకిస్తే ఆ 7 లక్షల కోట్లు ఇంకో 14 లక్షల కోట్లు అప్పులు చేసే పరిస్థితి ఈ రోజు ఉంది ఈ రాష్ట్రంలో. అందుకే ఈ రోజు ఒకే ఒక్క దీని మీద ఉంది, వీళ్ళ నిజాయితీ లేదు, వీళ్ళు అబద్ధాలు చెప్తా ఉంటారు. అదే సార్ సో విజయ కుమార్ గారు, విజయ కుమార్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా క్లారిటీగా ఉంది ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, లెట్ మీ అధికార ప్రతిపక్ష పార్టీల అస్త్ర సన్యాసంగానే చాలా మంది ప్రజలు చూస్తూ ఉన్నారు.
ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఎందుకు గెలిచింది తెలుగుదేశం పార్టీ అంటే మేబీ ప్రత్యేక హోదా అనే ఒక హామీ ఇచ్చి ఉన్న కారణంగా అయి ఉండొచ్చు 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత మ్యాండేట్ ఆ పార్టీకి ఇచ్చారు అంటే హోదా అంశమే ఎందుకంటే ప్రజల్లోకి ఏ రకంగా అగ్రెసివ్ గా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ నాయకులు తీసుకెళ్లారనే విషయం కూడా మనకు తెలుసు 2014 లో తెలుగుదేశం పార్టీ 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హోదా అంశాన్ని వాడుకుని వదిలేశాయి అంతే కదా ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ ఏం చేయబోతోంది ఓకే జనసేన పార్టీ 2024 లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ వేదికగా చెప్పారు కదా సో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా రైజ్ చేయొచ్చు కదా అక్కడ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మీ మిత్రపక్షం సో మీరు దాన్ని ఆ రకంగా వెళ్లే అవకాశం ఏదైనా ఉందా మీరు ఎందుకు చేయడం లేదు అధికార ప్రతిపక్ష ఐ మీన్ టీడీపీని వైసీపీని కామెంట్ చేసే మీరు మిత్రపక్షంగా ఉండి ఎందుకు ఫైట్ చేయడం లేదు అని అంటే ఏం చెప్తారు విజయ కుమార్ గారు ఏమండి రవి గారు నేను ఆ ప్రశ్నకి సమాధానం 100% చెప్తాను మీరు 100% నాకు ఛాన్స్ ఇవ్వాలి దానికన్నా ముందు ఇంకొక విషయం కూడా చెప్తాను ఈరోజు ప్రత్యేక హోదా అవనండి ప్రత్యేక ప్యాకేజీ అవనండి లేకపోతే విభజన అంశాలు అవనండి విభజన అంశాల్లో మనకు వచ్చిన మన ప్రాజెక్టులు కానీ మనకు వచ్చిన మన ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ మనకి ఎన్ని వచ్చాయి ఎన్ని రావాలి వచ్చిన పరిస్థితులు ఏంటి వచ్చినప్పుడు ఈ ఐఏఎంలు కానీ ఇవన్నీ కూడా ఏం పరిస్థితులు ఉన్నాయి ఏ దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి ఇవి కూడా చర్చించాలి కదా ఇదే ప్రశ్నకి ఎంవివి సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నకి కేంద్రం నుంచి ఈ పార్లమెంట్ లో సమాధానం దొరికిన తర్వాత ఆ సమాధానంలో ఇవి కూడా ఉన్నాయి వాటి మీద కూడా చర్చించాలి ఎందుకంటే పోలవరం గురించి అన్ని మాట్లాడతారు పోలవరం ఎంతవరకు వెళ్ళింది దాని ప్రోగ్రెస్ ఏంటి అలాగే అనేకమైన 8 ప్రత్యేకమైన 8 మనకి ప్రాజెక్టులు వచ్చాయి ప్రాజెక్టులు రావాలి ఎన్ని వచ్చాయి ఎంత దాని మీద ఇదైంది దాన్ని ఎలా ఉంది దాని మెయింటెనెన్స్ ఏం చేస్తున్నాం దాన్ని ఎలా అభివృద్ధి తీసుకెళ్ళి ఇప్పుడు మీకు నా మీ తండ్రి గారు ఒక అరే నాన్న ఈ రోజు పొద్దున్న నీకు ఒక సైకిల్ కొనిస్తాను ఆ సైకిల్ తర్వాత ఇస్తానంటే ఆ సైకిల్ కోసం ఇచ్చేస్తారు మీకు సైకిల్ కొనిన తర్వాత నెక్స్ట్ బైక్ కొనాలంటే ఆ సైకిల్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది చూస్తారు కదా అలాగే ఇప్పుడు మనకు వచ్చిన పరిస్థితి ఏంటి దాని గురించి కూడా చర్చించాలి దాని ఫెయిల్యూర్ ఎవరు తీసుకుంటారు మీ ప్రశ్నకి స్ట్రైట్ సమాధానం ఒకటే మాట్లాడుతున్నా ఈ రోజు 7 లక్షల కోట్లు మేము ఈ రోజు వెళ్ళి ఒక 4 లక్షల కోట్లు మాకు ఇవ్వండి మేము అప్పులు తీర్చుకోవడం లేకపోతే దాన్ని గాడిలో పెట్టుకుందాం అంటే మేముంటే అదేమన్నా చేయగలమని మాకు నమ్మకం ఉంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ రోజు ఉన్న ఇండస్ట్రీస్ ఈ రోజు నా కాన్స్టిట్యూన్సీలో అచ్యుతాపురంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి గతంలో కేఎల్ దీనికి లీటర్ వాటర్ కి 50 రూపాయలు ఉండేది ఈ రోజు 300 నుంచి 400 వసూలు చేస్తున్నారు పెంచారు అలా ప్రతి దగ్గర ప్రతి ట్యాక్స్ పెంచుకుంటూ పోయారు ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రత్యేక హోదా గురించి నేను అంటుంది ఏంటంటే సార్ ప్రత్యేక హోదా గురించి వీళ్ళు మాట్లాడు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఇంకా 2 ఇయర్స్ ఉంది వీళ్ళు మారాలి ఫస్ట్ ప్రత్యేక హోదా అవతలని తెచ్చుకునే బదులు వీళ్ళు ముందు మారేదని చెప్పండి వీళ్ళు స్టాండ్ అవ్వమనండి వీళ్ళు పోరాటం నిజాయితీగా చూపించమనండి అప్పుడు మేము మాట్లాడతాం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి కూడా వీళ్ళు దొంగ ఇవి మాట్లాడి చేసుకుంటూ పోయారు బయట కోటి లోపల కోటి మీ స్టాండ్ అవ్వలేదా మేము డైరెక్ట్ గానే మాట్లాడాం కదా బీజేపీకి మా స్టాండ్ గానే కదా చెప్తున్నాం మేము మా స్టాండ్ కి మాకు స్టీల్ ప్లాంట్ కావాలనే కదా చెప్తున్నాం మా మమ్మల్ని చూసి ఆంధ్రశాఖ కూడా చాలా క్లారిటీగా ఉందిగా మాకు కావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా బీజేపీ ఇంకేం కావాలి మేము మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే దాని మీద మాకు ఒక క్లారిటీ ఉంది మా పూర్తి ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తెలుగువాడి అభివృద్ధి రేపటి పౌరుల భవిష్యత్తు ఇది ఎక్కడ చూపించినా చూపిస్తాం వాళ్ళగా మేము ముఖ్యమంత్రి అవ్వాలి అనేది మా దగ్గర లేదు చాలా క్లారిటీగా ఉన్నాం దానికోసం ఎక్కడి నుంచి ఎవరితోనన్నా మేము కలిసి అంతా రెడీ ఉన్నాం ఈ రోజు ఒకటి చెప్తున్నా మీరు ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైనా ఉద్యమం చేస్తే మీకోసం మేము 100% ముందుకు వస్తాం మీతో కలిసి వస్తాం మీరు ఎక్కడ చేశారు ఎక్కడ చూపించారు మీరు ఎప్పుడైనా ఎవరినైనా కలిపికెళ్ళారా ఎవరితోనన్నా మాట్లాడారా ఓన్ మీరన్నా మాట్లాడారా మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఏదో మాట్లాడు ఏదో అప్పుడప్పుడు వెళ్ళి ఏదో ఒకలేదో ఒక ప్రశ్నేసి ఎంబీబీ సత్యనారాయణ గారు రోడ్ల మీద తిరగాలి కాబట్టి ఆయన నేను అడిగానని చెప్పుకోవడానికి నేను కాదని ఇట్లా
మీరు చిత్తశుద్ధితో పోరాటం చేసినప్పుడు ఎవరైనా రాకపోతే వాళ్ళు ప్రజలకి అన్యాయం చేసినట్టు. భారతీయ జనతా పార్టీ అవనండి, లేకపోతే ఇంకోటి ఉంది, ఏదైనా అవనండి. అందుకే నేను లాస్ట్ మాట్లాడుతున్నా, అరే ఏదైనా అవనండి, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం భారతదేశాన్ని ఒక యూనిట్ గా తీసుకొని భారతదేశం మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ కూడా మంచి జరగాలి. అదే విధంగా మనం ముందుకెళ్ళాలి. కానీ ఊరికే మన సొంతంగా అన్ని చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను. నాగార్జున యాదవ్ గారు, మీకు చిత్తశుద్ధి లేదే అంట కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి మీరు చెప్పారు. 25 అడిగారు, 22 ఇచ్చారు, అయినా కూడా